మన ఆవేదని మన బాధని ఎలా వ్యక్తపరచాలో కూడా మనకి మాటలు రావు అలాంటి మాటల్ని ఆ మహానుభావుడు ఆయన కలంతో వ్యక్తపరచాల్సినటువంటి పరిస్థితి బహుశా ఈ రోజున ఆవేదనని కూడా ఆయన కలంతోనే ఆయన వ్యక్తపరిస్తే బాగుండేదేమో సీతారామ శాస్త్రి గారి కలం ఆగిన ఆయన రాసినటువంటి ఎన్నో అద్భుతమైన పాటలు ఆయన అక్షరాలు తెలుగు జాతి బ్రతుకున్నంత కాలం తెలుగు భాష బ్రతుకున్నంత కాలం చిరస్మరణీయంగా ఆయన రాసినటువంటి సాహిత్యం బ్రతికే ఉంటుంది రాబోయే తరానికి ఆ సాహిత్యం బంగారు బాటని వేయాలని పై నుంచి తెలుగు సాహిత్యం వైపు ఆయన చల్లని చూపు ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను।